ఖచ్చితంగా మునుగోడులో భారీగా ఓట్లు సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. చలమల కృష్ణారెడ్డి తానే గెలిచి తీరుతానని చెప్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కసిగా ఉన్న చలమల ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో తానే గెలిచి తీరుతానంటున్నారు చలమల కృష్ణారెడ్డి. అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్న వీరారెడ్డి అన్న గారికి మరియు అదే విధంగా మన శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి మరియు బీజేపీ వివిధ జిల్లాలకు వెళ్ళినటువంటి పెద్దలకు వేదిక మీద ఉన్నటువంటి వివిధ మండలాలకు వెళ్ళినటువంటి పెద్దలకు అదే విధంగా బీజేపీ కుటుంబ సభ్యులకు నా తో పాటు జర్నీ చేసినటువంటి నా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అన్నా నాకు ఇలా ధైర్యం బాగా వచ్చింది. నేను ఏమనుకున్నాను గాని ఇలా బీజేపీ సైనికులంటే సైనికుల బాటల్లో ఫైట్ చేసే వాళ్ళకి కనిపించింది. ఇలా చెప్తున్న మీ దండ దండలతో ఖచ్చితంగా మునుగోడు గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. అన్నా మనోహర్ రెడ్డి అన్న, నీ చెట్టును చెట్టు కాయలు కాసే చెట్టును ఖచ్చితంగా మీకు దాని ప్రతిఫలంగా మునుగోడు గడ్డ మీద కాషాయ జెండా ఎగిరేసి మీకు బహుమతిగా ఇస్తానని కూడా నేను చెప్తున్నాను. సభాముఖంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆ రోజు నేను వచ్చిన నాడు నేను ఒకటే దేంతో వచ్చిన నా మునుగోడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన. కానీ కొంతమంది కుట్రల వల్ల కుతంత్రాల వల్ల నల్లగొండ జిల్లాలో జమాన్యం సాగిస్తున్నటువంటి దౌర్భాగ్యుల నిర్లక్ష్య ధర్మ దౌర్భాగ్యుల కారణంగా ఇవాళ నేను తగాబడ్డాను. నేను దాని ఒక పెట్టుకున్నాను, తగాబడ్డ మునుగోడు కొరకయ్యని ఒక శ్లోకం పెట్టుకున్నాను. మునుగోడే తగాబడ్డ అనుకున్న గానీ నన్ను కూడా దగా చేస్తారని నేను ఊహించలేదు. నాకు కూడా దగా చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు నల్లగొండ జిల్లా పెద్దలకు తగిన బుద్ధి భారతీయ జనతా పార్టీ అందదండలతో సాధించాలనే లక్ష్యంతో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు చెప్పదలుచుకున్న నల్లగొండ జిల్లా పెద్దలకు 20 సంవత్సరాల నుండి మా నల్లగొండ మా నల్లగొండ అని విర్రవీగుతున్నారు. నల్లగొండలో మీటింగ్ పెట్టాలన్నా ఏది ఇవ్వాలన్నా వాళ్ళ ముగ్గురి అనుమతి తీసుకోవాలట. అనుమతి తీసుకొని మాత్రమే వాళ్ళు వీసా ఇస్తేనే లోపలికి ఎంట్రీ కావాలట. ఇవాళ చెప్పదలుచుకున్నాం, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో కాషాయ జెండాలు ఎగిరేసే టైం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఎగరవేస్తాం. మీకు మేము వీసా ఇచ్చే టైం మేము వస్తుంది చెప్తున్నా. మీకు ఎంత ఇస్తేనే నల్గొండ జిల్లాకు ఖచ్చితంగా రావాల్సిన టైం మా దగ్గరకు వస్తుందని చెప్పి చెప్తున్నా. నిన్న చెప్పిన అమిత్ షా గారికి చెప్పినప్పుడు మాకు ఒకటే ధైర్యం ఇచ్చాడు ఆయన. ఏమన్నాడు, ఉత్సాలకు మరో ఒకే బాగా చెప్తున్నా. సభా ఏదో వేదిక మాటలు చెప్పట్లేదు. మీలో ఉన్న కసి నాలో ఉన్న కసి రెండు చేతుడై ఖచ్చితంగా వాళ్ళను అనగదొక్కి ఖచ్చితంగా మునుగోడు గడ్డ మీదకి వెళ్ళి పరుగులు పరుగులు తీసాడు చెప్పాలని చెప్తున్నా. కారణం ఈ విధంగా చెప్పదలుచుకున్నా. ఇంకొకటి కూడా బీజేపీ సైనికులకు అదే విధంగా నాతో పాటు వచ్చినటువంటి ఎవరైతే కరుడు కట్టిన పార్టీ కార్యకర్తలుండో వాళ్ళకు కూడా మనం చేస్తున్నా, మనం అందరం కలిసి పనిచేద్దాం. అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్న వీరారెడ్డి అన్న గారికి మరియు అదే విధంగా మన శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి మరియు బీజేపీ వివిధ జిల్లాలకు వెళ్ళినటువంటి పెద్దలకు వేదిక మీద ఉన్నటువంటి వివిధ మండలాలకు వెళ్ళినటువంటి పెద్దలకు అదే విధంగా బీజేపీ కుటుంబ సభ్యులకు నాతో పాటు జర్నీ చేసినటువంటి నా సోదరులకు అందరికీ